ఎడిమోయా కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ వన్ తెలుగు వాళ్ళురా, ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా. నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాన్ని చూసి ఇకిలిస్తాం ఏంటి? తప్ప మాంసం తప్ప తప్పన్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలం చచ్చరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలు చూడు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మావయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను. తన అచ్చు అలగలగే ఉంది, అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అటెంప్ట్ అయిపోయాను. అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది, కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసక్ అంటే వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబా ఇది? ఇది మాంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవ్వదు బాబా. మోర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే తాడే కదా, ముసల్దాని మాట ముచ్చాల మూట. అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు నాలుగు హెయిర్ పిన్లు సరిపోవు, చెడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ 10-15 గుచ్చేస్తా, వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దీనికి ఇది తెలుగు వారి సంప్రదాయమే, ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ అదే కాళ్ళకి దండం. ఓ సల్లగుండు సల్లగుండు, చెప్పలు చెప్పరుదుస్తున్నా ఎటగేటే. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు, కానీ చాలా సీరియస్, టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్టాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు, బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది ఈ జుట్టు? జుట్టుకేంది, లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నురా అసలే లేట్ అయింది. ఒక్క నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్లే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ్ళే పడుకున్నాడు, ఆయన్ని పర్మినెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా, అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్నా, ఏంటది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ సువాసనలు వెదజల్లే నీ కురులకి.
షాంపూలు అవి ఎందుకు? ఏంటిది చుట్టూ? నేనేమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయలే? అంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పోయి తలస్నానం చేయిపో. సోమనం జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తలస్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో. నాతోనే గేమ్సా? బాబు, మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు. అందరూ మనోళ్లే. ఏదో పంచాయతీ ఉండుంటుంది. నేను లేకుండా ఏ పని జరగదు. ఏమయ్యా ఇవాళ ఏ ఊళ్ళో? అదే బెక్కు ఊళ్ళో. పంచాయతీ తేగట్లేదుగా. కుమ్మేద్దాం పద. పదండి పదండి, పోనీ పోనే. పిల్లాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. ఏంటండి? మొగుడు బయటికి వెళ్లేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి. అదే పెళ్ళానికి అంతం. రా, టైం అయిపోతుంది. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్. జడ కొంచెం ముందుకేసుకో. లైట్గా నవ్వు. ఇప్పుడు చెప్పు టాటా. పోనీ.